పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ ప్రమాణాలతో వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక కథనం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు మరో 18 మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా జిల్లా వైద్య సిబ్బంది ప్రజలందరికీ ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఉచితంగా మందులు కూడా రోగులకు పంపిణీ చేస్తున్నారు. గర్భిణీలను ప్రతి నెలా ఉచితంగా వారి గ్రామాల నుంచి స్థానికంగా ఉండే ఆసుపత్రులకు 102-108 వాహనాల ద్వారా తరలిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవమైన వారికి కేసీఆర్ కిట్ అందజేస్తున్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయంలో వేస్తూ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా వైద్య సిబ్బంది చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు జననీ సురక్ష యోజన, జననీ శిశు సురక్ష, సురక్ష మాతృత్వ అభియాన్ పథకాలు మాతా శిశు మరణాల రేటు తగ్గించడంతో పాటు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంను పక్కా ప్రణాళికలతో అమలు చేస్తున్నట్టు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కొమరంబాలు తెలిపారు. దీంట్లో మరి ఈ మధ్యనే దాదాపు వివిధ రోగాల పాటు వివిధ రోగాలతో సహా మరి కోవిడ్ మహమ్మారి అనేది ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది. దానిలో భాగంగా ఈ జిల్లాలో ఇంతవరకు 46,000 కోవిడ్ కేసులు నమోదైన పరిస్థితి, అలాగే టెస్టులకు వచ్చేసి 90,000కు పైన టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కోవిడ్ పరంగా, కోవిడ్ వ్యాక్సినేషన్ పరంగా ఇనిషియల్గా కొంత రెసిస్టెన్స్ వచ్చినది వాస్తవమే. కానీ ఇప్పుడు తర్వాత వివిధ రకాలకు అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం వల్ల మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టి గిరిజనులు కూడా వ్యాక్సిన్ తీసుకునేలాగా ప్రోత్సాహం చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో వైద్య సిబ్బంది ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వ్యాక్సిన్లను అందరికీ అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో కోవిడ్ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మండల ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల వసతులు, డాక్టర్లు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. నిర్ణీత సమయాల్లో ఉచితంగా ప్రజలకు అన్ని రకాల వ్యాక్సిన్లను అందిస్తున్నారు. అజయ్ కుమార్, దూరదర్శన్ ప్రతినిధి, మంచిర్యాల జిల్లా.